బుల్లితెర సీరియల్స్కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలా ప్రస్తుతం స్టార్మా ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తుంది. అయితే ఈ సీరియల్లో కృష్ణకి అత్తగారిగా, కృష్ణకి అమ్మలేని లోటు తీర్చే పాత్రలో రేవతి నటిస్తుంది. అయితే రేవతి గారి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రేవతి గారి అసలు పేరు మాధవీలత. ఆమె డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆమె మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అయితే చిన్నప్పటి నుంచి ఆమెకి నటన అన్నా డాన్స్ అన్నా చాలా ఇష్టం. కానీ ఇండస్ట్రీ పైన ఉన్న అపోహలతో ఆమె సినీ ఇండస్ట్రీలోనికి మొదట ఎంట్రీ ఇవ్వడానికి భయపడ్డారు. ఇక ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెకి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు కూతుర్లు బీటెక్ చదువుతున్నారు. ఇక పెళ్ళయిన తర్వాత 10 ఏళ్లపాటు ఆమె బ్యూటీ పార్లర్ని కూడా రన్ చేశారు. అయితే ఆమెకి నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ని గ్రహించిన భర్త అలాగే పిల్లలు ఆమె నటించేందుకు మంచి ప్రోత్సాహాన్ని అందించారు. దాంతో ఆమె బుల్లితెర సీరియల్స్లోనికి ఎంట్రీ ఇచ్చింది. ఇక అలా కొన్ని సినిమాల్లో కూడా ఆమె నటించింది. మాధవీలత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తనకి తన పిల్లలకి అలాగే షూటింగ్కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆమె మూడుముళ్ల బంధం, ఆడదే ఆధారం, శ్రీనివాస కళ్యాణం, కళ్యాణ వైభోగమే, హిట్లర్ గారి పెళ్ళం, గృహలక్ష్మి వంటి సీరియల్స్లో నటించారు. ప్రస్తుతం ఆమె కృష్ణ ముకుంద మురారి సీరియల్లో రేవతి పాత్రలో చాలా బాగా నటిస్తున్నారు. ఇక ఆడియన్స్ నుంచి కూడా ఆమెకి మంచి మార్కులే పడ్డాయి. మరి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా మన అందరినీ ఆకట్టుకుంటున్న మాధవీలత గారి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.